बजट पर टिकी हुई है। बजट में राजकोषीय घाटे को काबू में रखने के साथ ही आर्थिक वृद्धि। मैडम वेट प्लीज, मैम वेट प्लीज, मैडम इस साइड करने का बॉडीगार्ड बॉडीगार्ड सिक्योरिटी सिक्योरिटी मैडम मैडम నేడు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్లో ఆదాయపు పన్ను రాయితీలపై అన్ని వర్గాలు ఆశలు పెంచుకున్నా తీరా బడ్జెట్ మాత్రం చాలా మందిని నిరాశపరిచింది. నెలకు 40,000 రూపాయల జీతం దాటిన వారికి, అంటే వార్షిక ఆదాయం 5,00,000 రూపాయలు దాటిన వారికి నాటి రాయితీలతో ఒరిగిందేమీ లేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలిచి ఎన్టీఏ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్పై అంతా ఆశలు పెంచుకున్నారు. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి మహిళగా అన్ని వర్గాల అవసరాలు తెలిసిన వారు కావడం దీనికి మరింత ఊతమిస్తోంది. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో నిర్మల ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా తగ్గిన వృద్ధి స్పీడ్ను పెంచేందుకు ఉద్దీపనుల ఉండవచ్చనే అంచనాలతో పాటు కంపెనీలపై సామాన్యులపై పన్ను భారం తగ్గిస్తారనే ఆశలు ఉన్నాయి. నేడు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్లో ఆదాయపు పన్ను రాయితీలపై అన్ని వర్గాలు ఆశలు పెంచుకున్నా తీరా బడ్జెట్ మాత్రం చాలా మందిని నిరాశపరిచింది. నెలకు 40,000 రూపాయల జీతం దాటిన వారికి, అంటే వార్షిక ఆదాయం 5,00,000 రూపాయలు దాటిన వారికి నాటి రాయితీలతో ఒరిగిందేమీ లేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్పై అంతా ఆశలు పెంచుకున్నారు. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి మహిళగా అన్ని వర్గాల అవసరాలు తెలిసిన వారు కావడం దీనికి మరింత ఊతమిస్తోంది. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో నిర్మల ప్రవేశపెట్టిన బడ్జెట్లో 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా తగ్గిన వృద్ధి స్పీడ్ను పెంచేందుకు ఉద్దీపనల ఉండవచ్చని అంచనాలతో పాటు కంపెనీలపై సామాన్యులపై పన్ను భారం తగ్గిస్తారనే ఆశలు ఉన్నాయి. నేడు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
అయితే ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్లో ఆదాయపు పన్ను రాయితీలపై అన్ని వర్గాలు ఆశలు పెంచుకున్నా తీరా బడ్జెట్ మాత్రం చాలా మందిని నిరాశపరిచింది. నెలకు 40,000 రూపాయల జీతం దాటిన వారికి, అంటే వార్షిక ఆదాయం 5,00,000 రూపాయలు దాటిన వారికి నాటి రాయితీలతో ఒరిగిందేమీ లేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్పై అంతా ఆశలు పెంచుకున్నారు. ఇక ఇవాళ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్ చెప్పండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాసులందరూ కూడా ఈ బడ్జెట్ పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులు, సామాన్యులు, ఉద్యోగులు, కార్మికులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా బడ్జెట్ పైన భారీ ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయితే ఈ బడ్జెట్ పైన చాలా మందికి కూడా చాలా ఆశలు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పరిస్థితి చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉంది. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వేకి కేంద్రంగా ఉన్న కాజీపేటకు సంబంధించి చాలా పెండింగ్ లో ఉన్నాయి. కాజీపేటకి వ్యాగన్ ఫ్యాక్టరీ రాలేదు, అదేవిధంగా ఇతర అనేక హామీలు అలానే పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ పెండింగ్ ఉన్న హామీలకి నిధులు ఏమైనా కేటాయించబడతాయని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కావాల్సింది. గిరిజన యూనివర్సిటీ ఈ బడ్జెట్ లోనైనా నిధులు కేటాయిస్తే అది ప్రారంభమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి గిరిజన యూనివర్సిటీ కోసం గిరిజన ప్రాంతాలైన మహబూబాబాద్ నియోజకవర్గం కావచ్చు, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, అదేవిధంగా ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన గిరిజన ప్రజలందరూ కూడా దీనిపైన భారీ ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా మామూరులో ఎయిర్పోర్ట్ కు సంబంధించి, అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి చాలా ఏళ్ళుగా ఇది పెండింగ్ లో ఉంది. గతంలో యూపీఏ ప్రభుత్వం అనేక సార్లు హామీ ఇచ్చింది, బడ్జెట్ లో నిధులు కేటాయించినట్టే కేటాయించి వాటిని విస్మరించింది అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోనైనా నిధులు కేటాయిస్తుందా, కేటాయిస్తే వరంగల్ కేంద్రంగా విమానం గాల్లోకి ఎగరబోతుందా అనే ఆశతో ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ను వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన కూడా జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయించినట్లయితే టెక్స్టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుంది, అనేక నేతన్నలకు ఉపాధి హామీ కలుగుతుంది. కాబట్టి టెక్స్టైల్ పార్క్ కి ఏమైనా నిధులు కేటాయిస్తారనేది కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టు ను మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గవర్నర్ నరసింహన్ వీరందరూ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. చాలా అట్టహాసంగా ప్రారంభించిన పరిస్థితిని కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పిస్తుందా కేంద్ర ప్రభుత్వం, జాతీయ హోదాకు సంబంధించి ఈ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఏమైనా ప్రస్తావన వస్తుందా అని చూస్తున్నారు. ఒకవేళ జాతీయ హోదా వచ్చినట్లయితే భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ అంతా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అనేది ఈ బడ్జెట్ లో వస్తుందని చూస్తున్నారు. అదేవిధంగా కాజిపేటకి రైల్వే డివిజన్ ఏర్పాటు గత కొంతకాలంగా కలగానే మిగిలిపోతుంది. కాబట్టి రైల్వే డివిజన్ ఏర్పాటు ఇప్పుడు జరుగుతుందా, రైల్వే వ్యాగన్ పరిశ్రమ ఇక్కడ స్థాపిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను గతంలో యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇప్పటి వరకు అది నెరవేరలేదు. కాబట్టి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరుగుతుందా లేదని చూస్తున్నారు. అదేవిధంగా కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు ఇప్పటి వరకు జరగలేదు, ఇవన్నీ అటకెక్కిన పరిస్థితి ఉంది. కాబట్టి వాటి పరిస్థితి ఎలా ఉండదని చూస్తున్నారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిలో ట్రాఫిక్ పెరుగుతుంది, ట్రాఫిక్ రద్దు పెరుగుతున్న దృష్ట్యా కాజీపేట వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మిస్తామంటున్నారు. దీనికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి, అన్ని సిద్ధమయ్యాయి, కానీ నిధుల లేని ఉంది. కాబట్టి దీని పరిస్థితి ఎలా
ఉంటుందనేది చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తర తెలంగాణ వాసులు అయితే ఈ బడ్జెట్ పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ బడ్జెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ లో ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఎలా ఉండబోతుంది, భారీ ఆశలు అయితే ఉన్నాయి, ఆశలు నెరవేరుతాయా లేవా, గతంలో చాలా ఆశలు కల్పించారు, అదేవిధంగా వాటిని ఎక్కడ నెరవేర్చని పరిస్థితి ఉంది, కాబట్టి బడ్జెట్ లో ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుధాకర్.